ఈ వీడియోలో మీరు చూడబోతున్న ప్రాపర్టీకి సంబంధించి అన్ని వివరాలు క్లియర్ గా చెప్పాము. మీరు వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియో పూర్తిగా చూశాక మాకు కాల్ చేస్తే మీకు మరిన్ని వివరాలు మేము తెలియజేస్తాము. మీరు వీడియో చూశాక వివరాల కోసం మాకు కాల్ చేసినప్పుడు ఖచ్చితంగా ఈ యాడ్ నెంబర్ మాకు తెలియపరచండి. యాడ్ నెంబర్ చెప్తే మీకు కావాల్సిన వివరాలు మేము అందిస్తాం. హాయ్ అండి, నమస్తే. నా పేరు ఆశయ్ గారు. వెల్కమ్ టు శ్రీ కనకదుర్గ ప్రాపర్టీస్. ఇప్పుడు మనం చూస్తుంది G+4 అపార్ట్మెంట్. అది ఫ్లోర్కి ఒకటి వస్తుంది. ఎల్బీ నగర్కి ఎగ్జాక్ట్లీ హైవే సెంటర్కి బస్ స్టాండ్ నుంచి 0.5 కిలోమీటర్, మెట్రో నుంచి అయితే 1 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకి అవైలబుల్లో ఉన్నాయండి. ఇందులో వచ్చేపాటికి 2 బ్లాక్స్ ఉంటాయి. ఒక బ్లాక్ అయిపోయింది, ఇంకొక బ్లాక్ వచ్చేపాటికి ఫ్లోర్కి ఒకటి వస్తుంది. 5 ఫ్లాట్లు మొత్తం టోటల్గా, 5 ఫ్లోర్లు 5 ఫ్లాట్లు అన్నమాట. ఇది చూద్దాం ఒకసారి. మనం పైకి వెళ్ళి అంతా గ్రానైట్తో చేశారు స్టెప్స్ కానీ, మొత్తం ఇళ్ళ మధ్యలోనే కరెక్ట్గా ఎల్బీనగర్ సెంటర్ అన్నమాట. ఇది ఆఫీస్కి రెంట్కి ఇచ్చుకున్నా కూడా దాదాపుగా 40-50 థౌజండ్ వస్తుంది రెంట్. ఈజీగా 50 థౌజండ్ వస్తుంది. ఇది వచ్చేపాటికి SFT వచ్చేపాటికి 2700 SFT అండి. ఇది కాస్ట్ వచ్చేపాటికి పర్ SFT వచ్చేపాటికి 8400 రూపీస్ SFT. నెగోషియబుల్ ఉంది, మాట్లాడుకోవచ్చు. ఎమ్యూనిటీస్ సపరేట్ 6 లాక్స్ 7 లాక్స్ ఉంటాయి ఎమ్యూనిటీస్. డిస్క్రిప్షన్లో అన్ని డీటెయిల్స్ మెన్షన్ చేశాను, చూసుకోవచ్చు మీరు. అండర్వేర్ షేరింగ్ వచ్చేపాటికి 93 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది. ఎవరికి ఎన్నైతే అన్ని సమానంగా వస్తాయి. చాలా స్పేషియస్గా వాష్రూమ్ కానీ మొత్తం బెడ్రూమ్స్ కానీ మొత్తం చాలా స్పేషియస్గా ఇచ్చారు. చాలా బాగుంది, క్వాలిటీగా కూడా ఉంది, చూసుకోవచ్చు. త్రిబుల్ బెడ్రూమ్ ఇది, 3BHK ప్లాట్. ఈ ఫ్లాట్ వచ్చేపాటికి 2700 SFA అండి. SFA వచ్చేపాటికి 8400 రూపీస్. నెగోషియబుల్ ఉంది. 93 స్క్వేర్ యార్డ్స్, అండర్వేర్ షేరింగ్, వెస్ట్ ఫేస్ కరెక్ట్గా మనకి ఎల్బీ నగర్ సెంటర్లో వస్తుంది. బస్ స్టాండ్కి 0.5 కిలోమీటర్, మెట్రోకి అయితే 1 కిలోమీటర్ జస్ట్. మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్, చూసుకోవచ్చు. వెంటిలేషన్ కానీ ఎంత స్పేస్ ఉందో కూడా మీరు వీడియోలో చూస్తున్నారు కదా. అది దీనికి దానికి అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది, కామన్ బాత్రూమ్ వస్తుంది, వాష్ ఏరియా అన్నీ సపరేట్గా వస్తాయి. సీలింగ్ కానీ కబోర్డ్స్ కానీ యూనిటీస్ ఏమేమి వస్తాయి డిస్క్రిప్షన్లో మీరు చూసుకోవచ్చు. ఓకేనండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.